జనంలోకి జగన్ తాజా షెడ్యూల్ ఇలా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని వైసీపీ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో టీడీపీ వేధింపులు పెరిగిపోయాయని, ముఖ్యంగా మహిళలపై అఘాయిత్యాలు దాడులు పెరిగిపోయాయని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాల విషయంలో స్పందించిన జగన్ స్వయంగా బాధితులను కలిసి వారికి అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారు. రెండు జిల్లాలలో పర్యటించనున్న జగన్ పర్యటనకు షెడ్యూల్ విడుదలైంది. అత్యాచార హత్య సంఘటనలు జరిగిన గుంటూరు జిల్లాలోను, వైఎస్ఆర్ కడప జిల్లాలోను వైఎస్ జగన్ పర్యటించనున్నట్లు వైఎస్ఆర్సీపీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు జగన్ పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తాడేపల్లి నుండి మొదట గుంటూరు జిల్లాకు రోడ్డు మార్గంలో ప్రయాణించి జగన్ అక్కడ గుంటూరు జిల్లా తెనాలిలో ఇటీవల టీడీపీ కార్యకర్త రౌడీ షీటర్ దౌర్జన్యం చేయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువతి కుటుంబ సభ్యులను జగన్ కలిసి వారికి భరోసా కల్పించనున్నారు. పార్టీ తరఫున బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం కూడా అందించడానికి జగన్ సిద్ధంగా ఉన్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఆపై జగన్ గుంటూరు జిల్లాలో యువతి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ప్రత్యేక విమానం ద్వారా వైఎస్ఆర్ కడప జిల్లాకు చేరుకుని కడప విమానాశ్రయం నుంచి నేరుగా బద్వేలులో అత్యాచారం జరిగి హత్యకు గురైన బాధిత బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. బద్వేలులో అత్యాచారానికి గురై హత్య గావించబడిన బాలిక కుటుంబాన్ని జగన్ పరామర్శించి వారికి భరోసా ఇవ్వనున్నారు. ఆపై అక్కడ నుంచి నేరుగా తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో జగన్ పర్యటించనున్నారు. ఈ మేరకు జగన్ పర్యటనకు సంబంధించి వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.